నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6x24 హెడ్ లైన్స్ కు స్వాగతం. అప్రమత్తతే ఆయుధం, కరోనాపై పోరు ముగియలేదు, ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. బ్రిటన్ లో ఒమిక్రాన్ తో 14 మంది మృతి, బ్రిటన్ జూనియర్ ఆరోగ్య మంత్రి జిలియాస్ కిగన్ ప్రకటన. కృష్ణా జిల్లా పొన్నవరానికి చేరుకున్న సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంప్రదాయబద్ధంగా ఎడ్లబండిపై ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీలంక ప్రధానమంత్రి మహిందా రాజపక్సే దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యూపీలో ఎన్నికలు వాయిదా వేయండి, ర్యాలీపై నిషేధం విధించండి, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీలకు అలహాబాద్ హైకోర్టు విజ్ఞప్తి. విమానాల్లో భారతీయ సంగీతమే వినిపించాలి, ఐసీసీఆర్ ఆదేశం. పండుగలపై ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు అమలు చేయండి, రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ. అయోధ్యలో భూకంపకోణం, 2 కోట్ల విలువైన భూమిని 26.5 కోట్లకు విక్రయించారు, కేంద్రంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం. రోజుకు 100,000 కేసులు నమోదైనా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశాం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడి. రాష్ట్రంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి, అండగా ఉంటాం, పారిశ్రామికవేత్తలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభయం. భారత్ లో రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, గత 24 గంటల వ్యవధిలో 122 నూతన కేసులు నమోదు. ఏపీ పోలీసులపై కేంద్రం నజర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కలకల, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకుంటాం, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడి. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం. ఆన్లైన్ ఆడిటింగ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న కుట్రలను ఛేదిస్తాం, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్, అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుంది, మంత్రి కేటీఆర్ వెల్లడి. తెలంగాణలో మహిళా కండక్టర్లకు రాత్రి 8 వరకే డ్యూటీ, టీఎస్ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనార్ ఆదేశం. హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్క్ లో కొత్త సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాం, అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, యువ జర్నలిస్ట్ దుర్మరణం. తమిళ సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ దర్శకుడు కెఎస్ సేతు మాధవన్ కన్నుమూత. బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నౌకలో అగ్ని ప్రమాదం, 36 మంది సజీవ దహనం. నల్గొండ జిల్లాలో విషాదం, భార్యతో గొడవ, ఇద్దరు పిల్లలను చంపిన భర్త. కేవీ వాల్టీ బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం, అంటే దానికి పోచింగ్.